కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో సత్యం చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా ఇట్టే తీరిపోతుంది. అత్యున్నత న్యాయస్థానం కూడా కాణిపాకం సత్య ప్రమాణాలను పరిగణలోనికి తీసుకుని కేసులకు పరిష్కారం చూపుతున్న పరిస్థితి ఉన్న సందర్భాలు అనేకమున్నాయి. కాణిపాకం ఆలయ విశిష్టతపై చిత్తూరు నుంచి మా ప్రతినిధి అశోక్ కుమార్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. సత్య ప్రమాణాలకు నెలవు కాణిపాకం వినాయక స్వామి. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఈ ప్రాంతం విరాజిల్లుతోంది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో రోజురోజుకు సత్య ప్రమాణాలు నెలవుగా ఖ్యాతికెక్కుతోంది. కాణిపాకం దేవస్థానంలో ప్రధానంగా సత్య ప్రమాణాలు చేసేందుకు దూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. కాణిపాకం స్వామివారు 1000 సంవత్సరాల క్రితం నుంచి మొట్టమొదటిగా సత్యప్రమాణంతోనే మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఎక్కువగా సత్యప్రమాణాలకు ప్రాముఖ్యతనిస్తారు. గతంలో కోర్టు వ్యవహారాలు సత్యప్రమాణాలు చేశామంటే జడ్జి కూడా అంగీకరించిన సందర్భాలున్నాయి. వాది ప్రతివాది ఎవరు ప్రమాణం చేయదలుచుకున్నారో ఎవరు చేయించదలుచుకున్నారో వారు ఈ టికెట్ తీసుకుని స్నానం చేసి తడిబట్టలతో వచ్చి స్వామివారి ముందర కర్పూరం వెలిగించి ప్రమాణం చేయవలసి ఉంటుంది. స్వామివారి ముందర అబద్ధపు ప్రమాణం అసత్యంగా ప్రమాణం చేసి ఆ కర్పూరం ఆర్పితే కనుక 90 రోజుల్లో శిక్ష పడుతుంది అని ఇప్పుడు ఒక ప్రతీతి. ఇప్పటికి కూడా అది జరుగుతూ ఉంది. పూర్వకాలంలో ఇక్కడ ప్రమాణం చేశాము అంటే కోర్టులో కూడా ఆ కేసు గురించి విచారణ చేయకుండా పక్కన పెట్టేసేవారు. అంత నమ్మకమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము అని చాలా విశేషం. రాజకీయ నాయకులు సైతం అసెంబ్లీలో స్వామివారి ఖ్యాతిని వినిపించేలా సత్య ప్రమాణాలకు ప్రతిపక్ష నాయకులు సైతం సవాళ్లు విసురుకునేవారు. ఇటీవల రాజకీయ నాయకులు ప్రతిపక్ష నాయకులను ప్రమాణాలకు రావాలని సవాళ్లు కూడా విసురుతుండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం దొంగతనాలు, అసత్య ఆరోపణలు, వాహన చోరీలు, దొంగతనాలు లాంటివి జరిగినప్పుడు గ్రామస్తులందరూ కలిసి స్వామివారి సన్నిధిలో సత్య ప్రమాణాలు చేస్తూ ఉంటారు. మద్యం సేవించేవారు, చిట్స్ వేసేవాళ్ళు, డబ్బులు ఇచ్చి మోసపోయిన వారు, భూతగాదాలు ఉన్నవారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రమాణం చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రమాణం చేసిన తర్వాత మద్యం తాగను అని ప్రమాణం చేసి మద్యం సేవిస్తే మళ్ళీ అతను ఖచ్చితంగా 90 రోజుల్లో శిక్ష పడుతుంది. ఏదైనా సరే అసత్య ప్రమాణం చేస్తే ఖచ్చితంగా 90 రోజుల్లో శిక్ష ఖచ్చితంగా పడుతుంది. అది ఇక్కడ విశేషము. ఇంతటి ప్రాముఖ్యత ప్రమాణం కలిగిన కాణిపాకం స్వామివారు దినదిన ప్రవర్ధమానంగా ఆలయాభివృద్ధి చెందుతోంది. మరోవైపు ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు సత్య ప్రమాణాలు, స్వామివారి సన్నిధిలో 516 రూపాయల టికెట్ల విక్రయాలు సైతం జరుగుతున్నాయి. కాణిపాక క్షేత్రంలో పూర్వకాలం నుంచి చాలా 100 సంవత్సరాలుగా ప్రమాణానికి ప్రసిద్ధి. సాయంత్రము 5 గంటల నుండి 5:30 వరకు ఇక్కడ ప్రమాణాలు జరుగుతాయి. ఏది ఏమైనప్పటికీ ఇటీవల రాష్ట్రానికే పరిమితమైన ఈ సత్య ప్రమాణాలు ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ సత్య ప్రమాణాల కోసం విచ్చేస్తున్నారు. ఇంతటి ఖ్యాతి కలిగిన కాణిపాకానికి విదేశీ భక్తులు స్వామివారిని దర్శించుకుని విరాళాలుగా తమ దేశ కరెన్సీని సైతం అందజేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం తిరుపతి, చిత్తూరు, వేలూరు, బెంగళూరు ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యాలు కూడా ఏపీఎస్ఆర్టీసీ విస్తృతంగా కల్పిస్తోంది.
సహకరించడంతో భక్తుల విశ్వాసాన్ని మరింతగా పెంపొందించుకునే విధంగా ఆలయాధికారులు అభివృద్ధి చేస్తున్నారు. కాణిపాకం ఆలయంలో అబద్ధపు సత్యాలు చేస్తే అనేక కష్టాలు ఎదురవుతాయనేసి ఒక నానుడి ఇక్కడ కాణిపాకం ఆలయంలో సత్య ప్రమాణాలు ఏ విధంగా చేస్తారు, చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారనే విషయాన్ని మన యువో మేడం గారు వాణి గారు మనకు విషయాలను తెలియజేస్తారు. మన దేవాలయంలో సుమారు 10 సంవత్సరాల క్రితం నుంచినే ఈ సత్య ప్రమాణాల కార్యక్రమం అనేది జరుగుతుందండి. ఇది కోర్టులో కూడా జడ్జి గారు విట్నెస్గా కూడా తీసుకోవడం జరిగినది. ఇక్కడ సత్యప్రమాణం చేసిన తర్వాత ఒకసారి భక్తులు తర్వాత దాన్ని ఫాలో అవుతూనే ఉంటారు. ఎక్కడైనా ఏదైనా తప్పుగా ఏదైనా జరిగినా కూడా వారికి తప్పకుండా శిక్ష కూడా జరిగిన నిదర్శనాలు కూడా ఉన్నాయి. కాబట్టి రోజు రోజుకి ఇది పెరుగుతుంది సత్యప్రమాణాలు చేయడం కూడా. ఈరోజు ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 5:30 గంటల సమయంలో ఈ అర్చకులు కూడా ఉండరండి ప్రమాణం చేసేటప్పుడు. వాళ్ళే వెళ్ళి స్వామివారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రమాణం చేసుకొని బయటకు వస్తారు.